రండి, నేను గోంగూర మటన్ను చేస్తున్నాను, ప్లస్ కొద్దిగా మటన్ కర్రీ కూడా చేస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ మటన్ ఉడికించుకోవాలి కదా, అందుకు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, సారీ కుక్కర్ పెట్టుకొని, ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు అవి వేసుకొని మటన్ వేద్దాం. ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాము. ఇందులో పసుపు, కారము, ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేద్దాం. పసుపు, కారం, ధనియా పౌడర్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మటన్ను శుభ్రంగా కడిగిన అది వేసుకున్నాము. ఇందులో మటన్ యాడ్ చేసేసుకున్నాను, కరివేపాకు కూడా వేసానండి. ఇప్పుడు మటన్ మసాలా మనకు బయట దొరుకుతుంది కదా, అది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేద్దాము. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి బాగా ఉడకాలి, ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ గోంగూర మటన్ అని చెప్పాను కదండి, దానికోసం ఒక కడాయి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. చాలా సింపుల్ అండి గోంగూర మటన్ అనేది. ఇది స్పెషల్గా మా అమ్మగారికి చేస్తున్నాను. ఇంట్లో అందరు తింటారు కానీ ఆమెకైతే చాలా ఇష్టము, అందుకోసం చేస్తున్నా. మాకు మటన్ కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను. దీంట్లో నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులోకి కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేద్దాం. కడిగి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసేసానండి. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేస్తాము, ఇంకా పసుపు కూడా. ఇప్పుడు మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది. కొంచెం ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేద్దాము. 5 మినిట్స్లో మగ్గిపోతుందండి గోంగూర. ఏమైందో చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది చక్కగా. దీన్ని గరిటతో ఇలా అనేస్తే సరిపోతుందండి, ఎక్కువ మనం ప్రెషర్ పెట్టాల్సిన పని లేదు. సాల్ట్ ఎందుకు తక్కువ వేసుకున్నానంటే, ఇందులోకి మటన్ వేస్తాం కదా, ఆల్రెడీ మటన్లో మనం సాల్ట్, కారం ఇవన్నీ వేసుకున్నాం కదా, అందుకనమాట. ఇప్పుడు ఉడికించిన మటన్ వాటర్ ఉంటుంది కదా, అది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం ఉడికించుకున్న మటను ఇందులో యాడ్ చేస్తున్నాను, మనకి ఎంత కావాలో అంత. ఈ మటను అంతా వేసుకున్నాం కదా, ఇంకొక జస్ట్ ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టి దించేయటమేనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ మటన్ కర్రీ అని చెప్పాను కదా, దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకున్నాను. దీంట్లోకి తగినంత ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, 1 అంగుళం దాల్చిన చెక్క, 2 ఇలాయచీ, 2 లవంగాలు ఇవన్నీ వేసుకున్నానండి. ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను.
ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గోంగూర మటన్ ఏమైందో చూద్దామండి. అంతేనండి, ఒక 2-3 నిమిషాల్లో చక్కగా మొత్తం గోంగూర అంతా ఒడిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. గోంగూర మటన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మటన్ కర్రీ అయితే చూద్దాం. ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. ఇందులోకి కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇవి చక్కగా మిక్స్ చేసుకొని కర్రీ పెట్టుకున్నటువంటి టమాటాస్ కూడా వేసేసుకున్నాము. ఇదిగోని టమాటాస్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా కారం చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, సో నేను ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది టమాటా మగ్గిన తర్వాత చూద్దాం. ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు దీంట్లోకి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం మిక్స్ అయ్యాక ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం, ఎందుకంటే టమాటాలు మగ్గాలి. టమాటా మగ్గుతుందండి, మూత పెట్టేద్దాము, తర్వాత చూద్దాం. ఇక్కడ మటన్ ఏమైందో చూద్దామండి. సారీ, టమాటా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ అది ఉంది కదా, అది ఇందులోకి వేసేద్దాం. ఇందులోకి ఉడికించిన మటన్ అనేది యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పేస్ట్ వేసుకుందామండి. కొబ్బరి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని లాస్ట్గా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేద్దాము. ఇంకా ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత దించేసేయటమేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. మటన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దోశ, ఇడ్లీ, చపాతి, పూరి, పరోటా వీటిల్లోకి చాలా బాగుంటుంది, రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి, మా అమ్మకి ఇస్తున్నాను. ఒకసారి తిని చెప్పు నాకు, టేస్ట్ చూస్తున్నారండి. గోంగూర మటన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఇక్కడ చక్కెర పాకం పెట్టేశాడు. ఇక్కడ వచ్చి ఆయిల్, డీప్ ఫ్రైకి ఆయిల్ వేశాడు, అది హీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా షుగర్ సిరప్లోకి వేసేసుకున్నారు, ఇలా వచ్చాయి. ఇప్పుడు సర్వ్ చేద్దాం. ఇదిగోండి, మా అమ్మగారికి సర్వ్ చేస్తున్నాను. వేడిగా ఉంది. హాయ్, గట్టిగా బాగున్నారా అని అడుగు. టేస్ట్ చూసి చెప్పు. వేడిగుందా? ఇదిగోండి ఫ్రెండ్స్, గులాబ్ జాము అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను.
చాలా బాగుంది, సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉంది. 10 మినిట్స్లో చక్కగా చేసుకోగల స్వీట్ ఐటము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.